కాదండి, చిన్నపిల్లడి గారు మీరు ఆలోచించండి. మీరు Y0 175 అన్నారు, మీరు నెరవేరలేదుగా. ఆయన ఏమన్నాడు, రేపొద్దున జనసేన అధికారంలోకి వస్తుంది, వైసీపీని తొక్కుతాను అన్నాడు. ఆయన నెరవేరింది కదా ఆయన మాట. మొదటి రోజే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ద్వారంపూడిని లోపలేసి బట్టలు ఒడదీసి రోడ్డు రోడ్డున సందు సదున తిప్పుతానన్నారు, తిప్పారా? లేట్ అయింది బాధపడుతున్నారా? లేట్ అయింది బాధపడుతున్నారా? చంద్రశేఖర్ రెడ్డి గారు నిజాయితీగా లేట్ అయిందని బాధపడుతున్నారా? చిన్నప్పటి అవకాశం లేదని ప్రభుత్వం వచ్చాక చూశారు కాబట్టి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంతా కరెక్ట్ చేశాడని అర్థమైంది కాబట్టి మీరు బట్టలు తీసి చూపించలేకపోయారు నాయన. అంతేగాని గోరంట్ల మాధవ్ అనంతబాబు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రజానాయకుడిగా 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. అక్కడికి వెళ్ళి ఒక్క ఒక్క సామాజిక వర్గానికి చెందినటువంటి చిన్న వ్యవస్థ అక్కడ అయినప్పటికీ కూడా అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోయి అఖిలేష్ చిన్నప్పటి గారు ఇస్తాను, ఉండండి ఆయన మాట్లాడండి. మీకు ఇస్తాను గారు, మీరు చెప్పిన ముగ్గురు నాలుగురు మాట్లాడిన తర్వాత అవకాశాన్ని ఇస్తానండి, మళ్ళీ ఇస్తానండి. ఇప్పుడు ఈయన కాదండి, ఈయన అయిన తర్వాత మీరే మాట్లాడుతుంది కానీ వీక్షండి. చిన్నప్పటి గారు, మీరు అన్న మాట నేను రాసుకున్నా, 3 రోజుల్లో పవన్ కళ్యాణ్ కలవబోతున్నా, అతగాడిని అరెస్ట్ చేసి గొడ్డలెప్పదీసి అరెస్ట్ చేయాలని మీ కోరిక, మీ కోరిక నా కోరిక కాదు. నేను విచారించి చర్యలు తీసుకోమన్నా, మీరు గొడ్డలెప్పదీసి ఊరంతా దెప్పమంటున్నారు. మీ కోరికను కూడా ఆయన దృష్టిలో కదా, మీరు నిజంగా 3 రోజుల తర్వాత కలిసి బేడి లేపించి తీసుకుపోతే అక్కడే అప్పుడే చూద్దరు మీ కోరి. ఒక్క ద్వారంపుడే కాదు, ఆంధ్రప్రదేశ్లో ద్వారంపుడిలాగా ఎంపైర్ లాగా నేర సామ్రాజ్యాన్ని పరిపాలించిన అందరినీ అరెస్ట్ చేయమని కోరుతున్నాం మేము. ఒక ద్వారంపుడే కాదు, గుడ్డల పని సరెంజ్ చేస్తే ఇంకా సంతోషించిన వాళ్ళని మొదలున్నాయి, ఇంకా మొదటిగా ఆనందపడతా. ఓకే, ఇది అంకుశించిన వాళ్ళు రాజశేఖర్రావు చూపిస్తే. ఓకే, కాబట్టి ఒకటి మాత్రం వర్మ గారు, విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అనేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ కాకినాడ పోర్టుకి వెళ్ళటం కానీ మాట్లాడటం కానీ, ఆయన ఏంటంటే ఒక అవినీతి జరుగుతుంది, దాన్ని ప్రజల దృష్టికి తెచ్చాడు, దాన్ని నిరోధించే ప్రయత్నం చేస్తున్నాడు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నాడు. ఆయన ఒక మాట అడిగాడండి, ఈ రోజున మీరు బియ్యం సప్లై చేస్తున్నారు, బియ్యం తరహాలో మారక ద్రవ్యాలో డ్రగ్సో కసబ్లో ఈ దేశానికి దిగుమతి అయితే పరిస్థితి ఏమిటి అని ప్రశ్నలు లేవనెత్తాడు. దేశ భద్రతనిచ్చా ఆలోచించాల్సిన అంశమే కదా, ఎందుకంటే ఈ దేశాన్ని తాకట్టు పెట్టడానికి చాలామంది ఉంటారు నేరగాళ్ళు. నాకు తెలిసి శ్రీలంకకి మన తెలంగాణలో ఉన్న బొగ్గుగన్లు, మన బొగ్గుగన్ల దగ్గర కరీంనగర్ జిల్లా నుంచి డెటనేటర్లు సరఫరా అంటారు. ఎందుకంటే దేశాన్ని అమ్ముకోవటానికి దొంగలు కూడా ఉంటారు. బాలకోటి గారు ఒక నిమిషం, చిన్నప్పటి గారు అరెస్ట్ చేసి చర్యలు తీసుకో. ఓకే చిన్నప్పటి గారు, ఆయన చెప్పేది ఏంటంటే ఒక రైస్ అనే కాదండి, ఇంకా చాలా జరిగే అవకాశం ఉంటుంది కదా అని ఆవేదన. మీరేమని 3 రోజులు టైం ఇస్తున్నారు దమ్ముంటే చేయమని, ఏంటి మీకు ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? సార్ నేను 3 రోజులు టైం ఇవ్వటం కాదు, 3 రోజుల్లో బాలకోటయ్య గారు పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నాను, ఖచ్చితంగా బట్టలు ఓడదీసేటటువంటి కార్యక్రమాన్ని చెయ్యండి అని చెప్పేసి ఆయనకి సూచిస్తాను, చెబుతాను, గుర్తు చేస్తాను అన్నారు. దానికన్నా ముందు పేడిని వేసి తిప్పాలి అని చెప్పేసి అన్నారు. ఈ రెండిట్లో మీకు చేతైంది ఏదైనా సరే, మీ రెండిట్లో చేతైంది పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారు కదా, ఖచ్చితంగా మీరు చేపించాలి. ఎందుకంటే ఈ 6 నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అందరూ కూడా వెతికి వెతికి వెతికినా కానీ మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎక్కడా తప్పు చేయలేదని అర్థమైన తర్వాతనే దానికోసం మెదడుకుండా కూర్చున్నారు. కానీ బాలయ్య గారు అన్న మాట జరగాలని చెప్పేసి ఆయన వెళ్ళి అది అయ్యేటట్టు ఆయన ప్రయత్నం ఆయన కూడా చేయాలని చెప్పేసి చెప్పండి. ఇంకొక మాట సార్, పౌరశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు సార్, పౌరశాఖ దీనికి బియ్యం వ్యాపారానికి సంబంధించి ఉండను బియ్యానికి సంబంధించి పౌరశాఖ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది సార్. అక్కడ సిక్కు దగ్గరకు పోవడానికి రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఒక 2 చెక్ పోస్టులు, పౌరశాఖ సంబంధించినటువంటి 2 చెక్ పోస్టులు ఉన్నాయి సార్.
ఈ రెండు సరే పోలీసులు ఉంటారు, చెక్ పోస్టులు ఇవి ఉంటాయి, మళ్ళీ ఆ నేవీ వాళ్ళు ఉంటాయి, అన్నిటినీ దాటుకొని పోయినాయి అని అనుకుందాం. మరి పౌరశాఖ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు సార్? మీ శాఖ దాటి 600,000 టన్నులు బియ్యం చిప్పులోకి ఎక్కుతుంటే గుడ్డి పళ్ళు గాడిద కళ్ళు పళ్ళు తోగుతున్నారా? ఏం చేస్తామన్నారు? తక్షణమే మంత్రి గారు రాజీనామా చేసి ఎక్కడ తప్పు జరిగిందో విచారణ చేసి దోషులను పట్టుకోవాలని చెప్తా ఉన్నా. మండలాల వారీగా ఫ్రాంచైజీ ఇచ్చి బీడిఎస్ బియ్యాన్ని కేజీల లెక్కన తీసపోయి టన్నుల లెక్కన అమ్ముకొని చేసుకుంటా ఉన్నారు. ఈ బియ్యాన్ని మండలాల వారీగా ఇచ్చారు సార్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక కార్యకర్తలకి ఏదో జగన్మోహన్ రెడ్డి గారేమో కార్యకర్తలని పట్టించుకోకుండా ఆయన వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఆయన చేస్తే వీరేమో కార్యకర్తల కోసం మండలాల వారీగా ఫ్రాంచైజీని ఇచ్చి పీడిఎస్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తా, ఇవాళ ఉన్నటువంటి బియ్యాన్ని అక్కడ స్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఇందాక సేమ్ ఇదే చెప్పారండి మీరు. ఇందాక మనం ఏమన్నా దీనికి సంబంధించి పౌరశాఖ శాఖ సంబంధించి చెక్ పోస్టుల గురించి ఆల్రెడీ చెప్పారు కదా, ఫ్రాంచైజీలు ఇచ్చారండి. పౌరశాఖ సంబంధించినటువంటి చెక్ పోస్టులు దాటి ఎలా వెళ్ళినాయి, ఎవరి లోపం వల్ల జరిగింది, దీనికి మంత్రి గారిని రాజీనామా చేయమని చెప్పేసి విచారణ చేయమని చెప్పేసి కోరమని చెప్పేసి అడుగుతా ఉన్నాం సార్. ఏంటి బాలకోటి గారు చెప్పండి. ఆ చిన్నప్రెడ్డి గారు ఓకేనా? కాస్త కుదుటిగా ఉండండి, ఎందుకంటే మీరు 5 ఏళ్ళు పరిపాలించారు. మీరు 5 ఏళ్ళు పరిపాలించారండి. మేము వచ్చి 150 రోజులైంది, కాస్త అవకాశం ఇవ్వకుండా మాట్లాడటానికి మీకు మంచి సూచన చేస్తుందా? మీరు ఎవరి జోలికి అన్న జోలి కళ్ళి పవన్ కళ్యాణ్ జోలికి బామాకండి. పులిని దూరంగా ఉండాలని చూసుకోండి, దగ్గరికి వెళ్ళి పుట్టు దిగాలి అనుకోమాకండి, ఎందుకంటే అది పులి. మీరు తీసుకురండి దూరం, పులిని తీసుకురండి అంటే గుడ్డల పని చేసి తెస్తాడు ఆయన. నాకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి మీరు ప్రజాస్వామ్యంగా మాట్లాడండి, విచారణ చేయమనండి. దూరం పూడి తప్పు చేస్తే అరెస్ట్ చేయండి అనే మాట మీరు మాట్లాడాలి. ఒక వైసీపీ అధికార ప్రతినిధిగా మా నాయకుడు తప్పు చేయలేదు చేయండి అని మీరు మాట్లాడాలి. అంతే తప్ప మేము సొంత పౌరులని మాట్లాడితే వినటానికి ఎవరు సిద్ధంగా లేరు. నేను మాట చెప్తున్నానండి, ఆంధ్రప్రదేశ్ లో అన్ని సంఘటనల మీద కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఓకే 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 బాలకోటి గారు, ఓకే ఓకే అరుణ గారు, అరుణ గారు, పౌర సరఫరాల శాఖ ఏం చేస్తుంది? చెక్ పోస్టులు ఉన్నాయి, ఎలా తరలి వెళ్తుంది, దాని మీద విచారణ జరిపించాలి, రాజీనామా చేయాలని ఆయన డిమాండ్. మేము చెప్పే బాలకోట గారికి ఏమీ వినపడవు, అన్ని వాళ్ళు చెప్పే మాత్రం బాగా వినపడితే వైసీపీని అంటారు. చెక్కితోటి 2 రూపాయల 40 పైసలు చేసినందుకు 2 రూపాయల 49 పైసలు చిన్నప్రెడ్డి గారు, చిన్నప్రెడ్డి గారు, కాదండి మీరు ఒక రాజీనామా డిమాండ్ పెట్టారు కదా, అరుణ గారు రెస్పాండ్. సార్ యాక్చువల్ గా రాజీనామా డిమాండ్ అనే దాన్ని మనం ఇవాళ ప్రస్తావించుకోవాల్సి వస్తే ఫస్ట్ గతంలోనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుండాల్సిందా సార్? ఎందుకంటే ఈ మాఫియాని రేషన్ వాహనాలను డైరెక్ట్ గా అందులోనే స్మగ్లింగ్ చేసుకోండి అని చెప్పేసి మరి క్లియర్ గా వ్యాన్లు మరి ఇచ్చి ఎంకరేజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి ఫస్ట్. ఇది రెండోది, గతంలో 10 రోజులు రేషన్ ఇచ్చేవాళ్ళు ఎక్కడ ఇచ్చినా సరే, అంతకుముందు బిఫోర్ టీడీపీ గవర్నమెంట్ కానివ్వండి, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కానివ్వండి, నెలకు వచ్చి 10 రోజులు రేషన్ ఇచ్చేవాళ్ళు, ఒక ప్లేస్ లో ఇచ్చేవాళ్ళు కాబట్టి ఎవరు కుదిరిన టైంలో వాళ్ళు ఏంటి తెచ్చుకునేవాళ్ళు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి వాహనాలు పెట్టిన తర్వాత అతనేం ఇంటికి రాడు, వీధికి ఒక సందులో పెడతాడు, అక్కడికి వెళ్ళి తీసుకుంటేనే రేషన్ లేదు.